ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభావివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు, దేవుని మెండైన ఆశీర్వాదాలు దేవుడి మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించునుగాక. ఆమెన్. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదుట పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లాంటి దేవుని వాక్యములు ఈరోజు వర్తమానం హెడ్డింగ్ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం ఎలా. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ఎలా? అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ఎలా? పరిశుద్ధాత్మతో ఎవరు ప్రార్థన చేయగలరు? పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారి యొక్క వే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు దేవుడు మనతో, మన అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. యూదా పత్రిక 20వ వచనం 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవుడు వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకుని ఉండు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అందులో 1-2 అంశాలు నేను మీతో పంచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. రైట్. అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయడము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దీని అర్థము తనతో మాట్లాడే వ్యక్తితో మాట్లాడేదానికి సమయం ఇవ్వడం. అంటే ప్రభు నీతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, దర్శనముల ద్వారా కావచ్చు, ప్రత్యక్షతల ద్వారా కావచ్చు, నీ జీవితంలో దైవ సంబంధమైనటువంటి హెచ్చరిక కావచ్చు, లేకపోతే ఏది ఏమైనప్పటికీ ఒక ప్రత్యేకమైన దర్శనం కావచ్చు, నీ పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక విషయంలో నీతో ఏ విధము చేతనైనను దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ ప్రభు యొక్క వాక్యము నీలోనికి వెళ్ళినప్పుడు నిన్ను ఆలోచింపచేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి చెడు లేదా నీలో ఉన్నటువంటి విరోధమైనదా ఏదైనా ఉన్నట్లయితే దేవుడు దాన్ని తీసేస్తాడు. వాక్యము వింటూ ఉన్నప్పుడు నీలో నూతన శక్తి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నేను కూడా ఇలాంటి బ్రతుకు బ్రతకాలి, నేను కూడా ఇలాంటి జీవితం జీవించాలి, దేవుడు కూడా నన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తలంపు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు, సేవకులతో, ప్రవక్తలతో మాట్లాడతాడు, విశ్వాసులతో కూడా అప్పుడప్పుడు ఖచ్చితంగా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి మాట్లాడతాడు. ఎక్కువ విశ్వాసులతో మాట్లాడడానికే దేవుడు తన బాహుబలముడు చాపి భూమి మీద దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను, దేవుని కాపర్లను దేవుడు ఎంచుకున్నాడు. వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళి మీతో పంచుకుంటూ ఉంటారు, దేవుడు ఇలా చెబుతున్నాడు అని, వాక్యం ఇలా ఉంది అని చెబుతూ ఉంటారు, దేవుడు ఇది చూపిస్తున్నాడని చెబుతుంటాడండి. అయితే మనం ఎప్పుడైతే ఆ మాటలు వింటామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటలను బట్టి మనము దేవుని సన్నిధిలో మాట్లాడుతూ, ప్రభా ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు, మరి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవుని సన్నిధిలో దేవునికి సమయం ఇచ్చి ప్రార్థనలో గడపడమే దేవుని పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు నన్ను అడిగితే, దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా దేవునితో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఎంతో 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 చాలా బాగుంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ప్రియదేవుని బిడ్డలారా, చాలా అద్భుతంగా ఉంటుందండి. నువ్వు మోకాలేసి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అసలు
అనిపించదు కానీ నీలో ఉన్న ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. గంటలు 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 ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కొట్టివేయబడుతూ ఉంటుంది. అంతేకాదు నువ్వు ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడుతూ ఉంటావు. గంటలు గంటలు నువ్వు కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేసినా అది నిమిషంలాగా, 2 నిమిషాల్లాగా, 5 నిమిషాల్లాగా, మాట మార్చి చెప్పమంటారా? తృప్తి అనేది నీ జీవితంలో నీకు ఉండదండి. తృప్తి అనేది నీ జీవితంలో నీకు ఉండదు. ప్రదోని బిడ్డలారా, అందుకే నీ ఆత్మతో ఎప్పుడైతే నింపబడతదో ఆ ప్రార్థన యొక్క శక్తి అద్భుతమైన రీతిలో ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రదోని బిడ్డలారా. అయితే ఈ ప్రార్థనలో, పరిశుద్ధాత్మ ప్రార్థనలో రక్షణ పొందలేనటువంటి వ్యక్తి గంటల తరబడి దేవునితో కలిసి అద్భుతమైన రీతిలో ప్రార్థన చేయలేడు ప్రదోని బిడ్డారా. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మ అతనిలో నివాసం చేయకుండా ఉంటదండి. వాక్యము ఎవరిలో ఉంటుందో, ఆ వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో, ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆ వ్యక్తిలో నుంచి ప్రార్థనకు, విజ్ఞాపనకు, విజయఘన విజయానికి ఆ వ్యక్తిని మోకరింపజేస్తాడు, ప్రార్థింపజేసేలా చేస్తాడు. వాక్కులను, దేవుడి వాక్కులను, దేవుడి ప్రవచనములను, దేవుడి యొక్క వాగ్దానములను నీకు చూపిస్తూ దేవుడు నీ పట్ల ఈ ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు కలిగి ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తివంతమైన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన దేవుడు, నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని చెబుతూ వాక్యము నీలో మండిస్తూ ఉంటుందండి. దేవుడి వాక్యం ఏం చెబుతుంది తెలుసా? ఏ వ్యక్తి జీవితంలో వాక్యం ఉన్న వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన అద్భుతమైన కార్యం ప్రియుని బిడ్డలారా, నా మీద నన్ను కలగజేసిన దేవుని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, దేవుడి అస్తములు ఉన్నాయి. దేవుడి అస్తమే మనల్ని కలగజేసింది. కాబట్టి ఆ వ్యక్తిలో వాక్యం ఉన్నట్లయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, నా మీద దేవుడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దేవుడి వాక్యం చెప్తుంది, తల్లి నిన్ను మరిచినా కూడా నిన్ను మరువము, నిన్ను మరువను అన్నాడు అనే మాట ఆ వ్యక్తికి తన జీవితంలో ఊహించని రీతిగా శక్తిని బలాన్ని ఇస్తుంది ప్రతిబిడ్డ. అంతేకాదు, ఏది ఉన్నా ఏది లేకున్నా ఆ వ్యక్తి దేవునితో అద్భుతమైనటువంటి ఆత్మపునుడిగా మార్చబడి ఆ దేవుని సన్నిధిలో అడిగి, గోజాడి, బ్రతిమలాడి, ప్రార్థన చేసి గొప్ప ఈవులను పొందుకుంటాడు. హల్లెలూయా, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రతిబిడ్డ బిడ్డరు. అందుకే ఈ యొక్క ప్రార్థనలో రక్షణ పొందని వ్యక్తి పాల్గొన్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో నివాసము చేయదు కాబట్టి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేడు. దేవుని ఆత్మ ఏ వ్యక్తిలో నివాసము చేస్తుందో ఆ వ్యక్తి ఎక్కువ ప్రార్థనలో గడిపేదానికి, ప్రతి అంశాన్ని కూడా తీసుకువచ్చి ప్రార్థన గదిలో దేవుని సన్నిధిలో పెట్టేదానికి ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు, దేవునితో ఎక్కువ సమయం గడుపుతాడు ప్రతి దేవుని బిడ్డలారా. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక, రక్షించబడినటువంటి నీవు, యేసు రక్తంతో కడగబడిన నీవు ఏ విధముగా ముద్రించబడి ఉన్నావో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎపిసలకు రాసిన పత్రిక 1:13 మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి చెప్పలు కొట్టి దేవుని కనబడతామా? ఈ మాట చూడండి, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా ఈ మాట అద్భుతాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఏవైతే లేవో అవన్నీ తిరిగి పొందుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు నీతో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి రక్షణ సువార్త విని నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఈ మాట మళ్ళీ మీకు ఒక్కసారి నేను తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నా. నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా, ఏ భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా, ఏ యొక్క భయంకరమైనటువంటి శోధనలో ఉన్నా, దేవుడు నిన్ను వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు శక్తివంతురాలివి, నువ్వు శక్తివంతుడివి. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ మాటను మళ్ళీ ఒకసారి మనం చూద్దాము. మీరును సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని, సత్యవాక్యము అని చెప్తున్నాడు దేవుడు. రెండోది రక్షణ సువార్తను, రక్షించబడినటువంటి ఆ దేవుని సువార్తను విని. మూడోది క్రీస్తు, క్రీస్తునిది విశ్వసించి
విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంది. ముందు విశ్వాసం వేరు, క్రీస్తునందు విశ్వాసం వేరు. క్రీస్తునందు విశ్వాసము చాలా గొప్పది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, విశ్వసించేవాడు దేవుని వాక్యం చెప్తుంది కలవర పడడు. చెవులు కొట్టి దేవుని కనపడుద్దామా? యేసు క్రీస్తుని విశ్వసించిన వాడు కలవర పడ్డని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డరా, విశ్వసించి చూడండి. విశ్వసించిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో జరిగే భీకర అద్భుత ఆశ్చర్యమైన కార్యం, ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో జరిగేటువంటి దేవుడి అద్భుతమైన దీవెన, దేవుడి అద్భుతమైన ఆశీర్వాదం, దేవుడి అద్భుతమైన ప్రణాళిక. విశ్వసించినావు యేసు క్రీస్తుని అంటే రెండవ జరిగే అద్భుతమైన భీకర కార్యం చూడండి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నీవు ముద్రించబడి ఉన్నావు. ఒకటి గట్టిగా చెబట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము ఎటువంటి స్థితికి నేను తీసుకెళ్తుందంటే, వాగ్దానము చేయబడినటువంటి దేవుడి ఆత్మ చేత నువ్వు ముద్రించబడి ఉన్నావు కాబట్టి ఆ వాగ్దానము నెరవేర్చేదాని విషయంలో నీ ఆత్మ దేవునితో గోజాడుతూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది, ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావా, ప్రభా నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది నీ విశ్వాసము ఎంత అద్భుతమైన రీతిలో దేవునితో ఆనుకొని ఉంటుందో, ఎంత బలముగా నీ విశ్వాసం ఉంటుందో, ఎంత బలముగా నువ్వు దేవుని వాక్యానికి లోబడి నిలబడడం మొదలు పెడతావో, ఎంత వాక్యానికి భయపడి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించడం నువ్వు మొదలు పెడతావో, నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, విశ్వాసం స్ట్రాంగ్ ఉంటది. మూడది, రెండు జరిగేదానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలముగా పనిచేస్తూ ఉంటాడు. ఆ బలముగా పనిచేయడం ఏంటి తెలుసా అంటే, వాగ్దానము చేయబడిన దేవుని ప్రవచన వాక్యములను నా జీవితంలో నెరవేర్చడానికి, ఆ ప్రామిస్ నెరవేర్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంది తెలుసా, ఏడుస్తూ దేవుని పాదాలను పట్టుకుంటూ ఉంటాడు, ముద్రించబడి. చూడండి ఈ మాట మరొకసారి నేను చెప్తాను, ఇచ్చివరి మాట, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరి. ఎందుకు ఈ విజ్ఞాపన? పరిశుద్ధాత్మతో ప్రార్థన ఏంటంటే, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి తిరి, ముద్రించబడి తిరి. ఈ మాట ఒకసారి మనం జీవితంలో అనర్ణం చేసుకుంటే, మనము సామాన్యమైన వ్యక్తులము కానే కాదు, దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వ్యక్తులము, దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వ్యక్తులము అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైనటువంటి కార్యము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను, రైట్? అయితే ఈ పరిశుద్ధాత్మ ప్రార్థనతో ఒక వ్యక్తి అద్భుతమైన రీతిలో దేవుడి ప్రవచన వాగ్దానములను, దేవుడి ఆ వ్యక్తి పట్ల ఉన్న ఉన్నతమైన ప్రణాళికను, దేవుడి కోరికలను అన్నీ తెలుసుకోవాలి అంటే ఆత్మ బలముగా పనిచేయాలి. ప్రియమైన బిడ్డారా, అయితే అనేక మంది జీవితాలలో ఆత్మ పనిచేయదండి, మాట మార్చి చెబుతున్న ఆత్మ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయలేరు, గంట ప్రార్థనలో కూర్చోలేరు, 10 నిమిషాలు కూడా ప్రార్థనలో కూర్చోలేరు, 5 నిమిషాలు కూడా ప్రార్థనలో కూర్చోలేరు, వారు ఉపవాస ప్రార్థనలు అస్సలు కూర్చోరు, వాక్యం వినినట్లుగా వాళ్ళు ఉంటారు. సో నిజంగా ఈరోజు వాక్యం వింటున్నావు కదా, ఈ పరిశుద్ధాత్మ అనుభవం నాకు ఇప్పుడు అని అడగలేరు. దేవుడి ఆత్మచేత ముద్రించబడినారు అనే మాట సత్యము, ఒక చెవులో ఇన్ని ఇంకో చెవులో వదిలేస్తుంటారు. ఇలాంటివి దేవుడి యొక్క ప్రణాళికలో నెరవేర్చబడవు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే సిలువ వేయబడ్డ క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటారో, విశ్వసిస్తారో, నమ్ముతారో, నమ్మిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది వారిలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యము విశ్వాసము ద్వారా లోపల హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి ఆ విశ్వాసము ద్వారా వాక్యం పనిచేయడం మొదలు పెడుతుంది. అయితే ఇందాక చెప్పారు కదా, చాలామంది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేరు అని, రైట్? ఎందుకు చేయలేరు చెప్పమంటారా? ప్రియమైన బిడ్డలారా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, రక్షించబడిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడండి, పాపాన్ని గూర్చి నీతిని గూర్చి ఒప్పింపు చేస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీవెనకరమైన వెలుగుకరమైన దేవుడితో నడిచేదానికి ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన పురుషుడిగా మారుస్తాడు. చెప్పలు కొట్టి దేవుని కనబడుదామా? అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొందరిలో పనిచేయడు, ఏంటి కారణం? ఎందుకు కారణం అంటే, ఒక చిన్న మాట ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు లోపల గుర్తెరగరు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేయడు చూద్దాం. దేవుని వాక్యంలో ఎపిసిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలా ప్రాముఖ్యంగా 31వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమస్తమైన దేశము
కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవి క్రైస్తవ జీవితంలో కానీ దేవుని విశ్వసించి రక్షించబడిన వ్యక్తిలో కానీ ఇవి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో లేడు అని చెప్తాను, రెండోది పని చేయడు అని చెప్తాను, మూడోది వారి ప్రార్థన చేయలేరని చెప్తాను. ఫస్ట్ థింగ్ నా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. 30వ వాక్యాన్ని మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు మీరు, దేవుని వాక్యం చెప్తుంది, ముద్రించబడి ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు, ప్రతి దేవుని బిడ్డ, నీవు చనిపోయేంత వరకు దేవుని వాక్యం చలిపిస్తుంది నిన్ను. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన మహా గొప్ప కృపను బట్టి ముద్రించి ఉన్నాడండి. అయితే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూస్తే మీలో పనిచేయడంలే. కారణం ఏంటి? లోకము నీలోనికి వచ్చిందండి. లోకము నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు కుమిలిపోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు చేయకూడని చేస్తూ ఉన్నావు అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయినా నీవు లెక్క చేయకుండా భూమి మీద బలికే కొద్ది కాలం, భూమి మీద బతికే కొద్ది కాలం దేవుడి వాక్యానికి భయపడక, దేవుడి వాక్యానికి చోటు ఇవ్వక అని అడిగితే నిన్ను నీవే నాశనం చేసుకోడు. నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మీయతను, నీ బలాన్ని, దేవునిలో ఉంటే నీకు బలం ఉంటుంది, లోబడితే బలం ఉంటుంది. నీలో బలము లేదు కాబట్టే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావని ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుడి బలాన్ని పొందుకుంటే నువ్వు క్షమించే గొప్ప మనసు ఉంటుందండి. దేవుడి బలాన్ని పొందుకుంటే క్షమించడమే కాదు, ప్రేమించే మంచి మనసు ఉంటుంది. దేవుడి బలాన్ని పొందుకుంటే శత్రువులను కూడా క్షమిస్తావు. దేవుడి బలాన్ని పొందుకుంటే నిజముగా నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఆ దేవుడి భయం, దేవుడి బలము నీలో లేకపోతే నువ్వు క్షమించలేవు, ప్రేమించలేవు, క్రీస్తు కొరకు జీవించలేవు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోలేవు. దేవుడి బలము నీలో ఉంటే నిన్ను పరిశుద్ధంగా కూడా ఉంచుకుంటావు. అందుకే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ప్రతిద్వంద్వులారా, ఇప్పుడు బాగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వాక్యం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడు అంటే, సమస్త విధమైన ద్వేషము, ద్వేషం ఎవరికి ఉంటుంది? క్రైస్తవులకు ఉంటుందా? ఎవరికుంటుంది? ఎవరికుంటుంది? బైబిల్ చెప్తుంది ద్వేషము సాతాని దూతలకు ఉంటుంది. సాతాని సంబంధులు ద్వేషపరులు, ప్రేమించే వాళ్ళు క్రీస్తు బిడ్డలు. ఈరోజు డిసైడ్ చేసుకోవాలి నువ్వే, ఈరోజు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేయగలిగి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తి కావాలి అంటే, నీ ఆత్మలో, నీ అంతరంగంలో, నీ మనసులో ఎంతమంది విషయంలో పగ తీర్చుకోవాలి, ద్వేషము కలిగి ఉన్నావో ఈరోజు పరీక్షించుకో. నీలో ఇలాంటి ద్వేషం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అస్సలు పనిచేయడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు నేను ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నానండి. ఆశ్చర్యం కలిగేటువంటి మాట, ఆశ్చర్యం కలిగేటువంటి మాట. నిజంగా నేను చాలా షాక్ అయిపోయినానండి. ఇంత చాలా నమ్మకమైన గొప్ప మంచి విశ్వాసం అని నేను అనుకున్నాను, కానీ ఆ విశ్వాసులు గూడు కట్టుకుని ఉందండి సాతాను. ఏంటి ఆ గూడు తెలుసా? నా జీవితంలో నన్ను ఎంతమంది ఏలన చేశారో, దూషించారో, నిందించారో, చెడ్డ మాటలు పలికారో, ఎంతోమంది ఏం చేశారో, నా హృదయం నిన్న ఉన్నాయి, అవన్నీ నన్ను విడిచిపెట్టి పోలే అని పండుగొరుకుతుంది. చివరికి నీవు ఏం మాట్లాడినావు కూడా తెలుసు నా సేవకుని గురించి. సేవకుడు కఠినంగా మాట్లాడినా, గద్దించినా, తన సొంత బిడ్డగా ప్రేమించి దైవజనుడు వారి లోకములు పడిపోకుండా సరిచేసి పరలోకములు చూడాలని ఆత్మను దేవుడు ఆ వ్యక్తికి అప్పగిస్తే సేవకుడి విషయంలో కూడా అంటుంది పండ్లు కొరుకుతూ, నాకు అన్నీ తెలుసు, నేను అన్ని మనసులో పెట్టుకుని ఉన్నా, తెలుసా? నువ్వు ఎప్పుడైతే ద్వేషాన్ని నువ్వు హృదయంలో దాచిపెట్టుకుంటావో, ద్వేషం ఎవరికి ఉంటే తెలుసా? విషం లాంటిది, సర్పానికి ఉంటుంది, ద్వేషం. ఈరోజు వాక్యం పెట్టిన నువ్వు
ఎవరో పరీక్షించుకోమని చూద్దాం. ఎంతమంది విషయంలో ద్వేషం ఉంది, విషం కక్కేదానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుడి ఆత్మ నీలో ఉందా? విషం కక్కే ద్వేషం కలిగినటువంటి సాతాను ఆత్మ, మాట మార్చమ్మంటారా, పామాత్మ నీలో ఉందా? నువ్వే పరీక్షించుకో. చూద్దాం ఇంకా ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనిచేయడు వీళ్ళలో అంటే, చూడండి వీళ్ళు ఏముందంట, సమస్త విధమైన ద్వేషం. ఎంతమంది వ్యక్తుల మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నావు, కుటుంబంలో కలిగి ఉంటావు, బయట కలిగి ఉంటావు, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేక ద్వేషం కలిగి ఉంటావు. ఇంకా అది నీ వ్యక్తిగత జీవితం, నీకే దేవుడు వదిలేస్తున్నాడు. పరీక్షించుకుంటే షట్టర్డ్ అయిపోతుంది నీ జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో బలముగా పనిచేస్తాడు. ప్రతిదేవుని బిడ్డ, రెండో మాట చూద్దామా, సమస్తమైన ద్వేషము. రెండవది కోపం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కోపంతో నువ్వు రగిలిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పంచాడు. ఈ వాక్యం ఏంటంటే ఈ కోపాన్ని పూర్తిగా తీసివేసుకుంటే నిజముగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నీలో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసే శక్తి నీకు వస్తుందండి. మూడవది క్రోధము ఉంచుకోవడం. ఇది చాలా డేంజర్. నువ్వు రాసుకో, నీ యొక్క హృదయం అనే పలక మీద రాసుకో, సకల విధములైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి. ఇష్టాంతరమైన జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు, ఆ సెల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. డిసైడ్ చేసుకోవాలి నువ్వే అంతే. దూషణ వారి గురించి, వీరి గురించి ఎప్పుడు ఇదే రదన? నువ్వు మాట్లాడేటప్పుడు వారు తప్పులు పట్టడమా లేదా దూషించడమా? తీర్పు తీర్చదని దేవుడు చెప్తే నువ్వు తీర్పు తీరుస్తుంటావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు అస్సలు పంచాడు. దూషణ ఎప్పుడు వాళ్ళని దూషిద్దామా, వీళ్ళని దూషిద్దామా, ఇంకొకరిని దూషిద్దామా? దూషణ పలుకులు, దూషణ మాటలు, దూషణ తలంపులు, సకలమైన దృష్టత్వము చాలా భయంకరమైనటువంటి క్రియలండి. ఇవి ఎవరికి ఉంటాయంటే సాతాను సంబంధికులకు ఉంటాయి, దేవుని సంబంధికులు అస్సలు ఉండవు. చూడండి మాట ఎంత అద్భుతంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో. ఎందుకు అద్భుతంగా ఉందని చెప్పాను తెలుసా? చదువుతుంటే వణుకు పుడుతుంది. బ్రతికిన కాలం అంతా కూడా ఇలాంటి బ్రతుకు నాకు వద్దు ప్రభా, ఇందులో రాసి పెట్టావు నా కోసం, నన్ను ముద్రించినావు కాబట్టి అనే విధంగా తెలివి బుద్ధి కలిగిన వాళ్ళు ధైర్యం కలిగి జాగ్రత్త పడతారు. భయంకరంగా ఉందంటే దేవుడి మాట లెక్క చేయకుండా పోతే ఆ వ్యక్తి జీవితం అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యం ఉండదు, పరలోకం ఉండదు, ఆత్మీయంగా ఆ వ్యక్తి కట్టబడడు కాబట్టి బాధా భయం అనిపిస్తుంది. చూడండి, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. ఇవన్నీ కూడా డిలైట్ బాక్స్లు అయ్యాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఇవి గూడు కట్టుకుని నివాసం చేస్తూ ఉంటాయో, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కానీ విడిచిపోడు. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క క్రియలు భయంకరమై దేవుని దృష్టికి చేరినట్లయితే విడిచిపెట్టి వెళ్ళిపోతాడండి. రెండో మాట చెప్తున్నా, సాధ్యమైనంత వరకు విడిచిపెట్టిపోడు కానీ ఆత్మ నీలో ఏడుస్తూ వేదనకి గురి చేస్తూ ఉంటుందండి. నువ్వు ఎంత ఎగరదామన్నా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్దామన్నా, నువ్వు ఎంత మొరబెట్టినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంతగా ప్రార్థించినా నీకు జవాబు రాదు. నువ్వు అనేకమైన ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, వేదన గుండా వెళ్తూ ఉంటావు. అంతేకాదు ఆత్మ నిన్ను ఏడుస్తుంటే ఏం తెలుసా, ఇది చేయకుండా ఉండింటే బాగుంది, ఇది నేను నా జీవితంలో మాట్లాడుకుంటే బాగుంది, నేను కూడా ఎందుకు హెచ్చించబడలేకపోతున్నాను, హెచ్చించబడాలని ఆశ, ఉన్నతమైన స్థితికి పోవాలని ఆశ. కానీ ఆ క్రియలు నీలో ఉన్నంత వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేదనతో బాధపడుతూ ఉంటాడు. దేవుని ఆత్మ నీలో బాధపడుతూ ఉంటుంది. అనేక మాటలు ఇది ఎవరు గుర్తిస్తారు తెలుసా? దైవజనుడు గుర్తించి మరీ చెప్తూ ఉంటాడు, ప్లీజ్ నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ క్రియలు మారాలి, నీ ఆలోచనలు మారాలి, దేవునితో ఒక మంచి సహవాసం చేయాలి. దేవునికి దూరం అయితే దుష్టుడు దగ్గర ఉంటాడు. వాడితో సహవాసం చేయడం మొదలు పెడితే దుష్ట కార్యాలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు నీలోకి వచ్చి నువ్వు ఏమైనా చేసిన మొదలు పెడతావు. అప్పుడు దేవునితో కనెక్ట్ కట్ అయిపోదని మీ కొరకు ఒక అద్భుతమైన మంచి కాపర్ని దేవుడు పెట్టాడు.
ఆ కాపరి హెచ్చరిక చేస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు, బ్రతిమలాడుతూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ మనమైతే లెక్క చేయం పడిపోములే అనుకుంటూ ఉంటాం. దేవునికి దూరమైన తర్వాత యేసు రక్తంతో కడగబడిన నీవు పరిశుద్ధంగా ఉండి ఆత్మ సంబంధమైన బలము పొందుకొని దేవుని కార్యాలు చూస్తూ గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించి దేవుడిచ్చే వాగ్దానము చేయబడిన ప్రతి దీవెన పొందుకోవాల్సిన నీవు దేవునికి దూరమైతే ఏ స్థితిలో వెళ్ళిపోతున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే భయము బాధ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేవంటే ఈ కార్యాలు నీలో ఉంటే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేవు. అది నీ చేత కాదండి, ఇవి నిన్ను దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసేదానికి ఆటంకంగా అడ్డుగోడగా ఉంటాయి. అందుకే వీటిని నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఒప్పుకొని విసర్జించుకోవాలి, నలగొట్టుకోవాలి. నలగొట్టుకుని ఈ లోక కార్యములు సాతాని కార్యములు నాలో ఉన్నాయేమో అని నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. సరిచేసుకొని వాటిని విడిచిపెట్టుకొని నిన్ను నువ్వు కాపాడుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఇవన్నీ కూడా దేవుని దృష్టికి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు ఏమి చేయలేడండి, వాక్యం వైపు చూచి నా వైపు చూడమంటే చూడకుండా వాళ్ళు వరిష్ఠాసనంగా జీవిస్తున్నారా అని దేవుడు కూడా బాధపడుతూ ఇలా దైవజనుల ద్వారా నీతో మాట్లాడిస్తూ ఉంటాడు, రైట్? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ప్రిధోని బిడ్డారా, 32వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృతయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎవరు క్షమించగలరు, ఎవరు క్షమించగలరు, ఎవరిలో దేవుడి వాక్యం చెప్తుంది కరుణా హృదయము ఎవరిలో ఉంటుంది అంటే, ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడి ఉంటారో ఆ వ్యక్తి, అది నీ పట్ల ఎంత భయంకరమైనటువంటి తప్పిదము ఎత్తుటి వాళ్ళు చేసినా కూడా క్షమించే దమ్ము ఉంటుంది, క్షమించే ధైర్యం ఉంటుంది, క్షమించే క్రీస్తు మనసు ఉంటుంది. అది ఎలా సాధ్యం అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తుందండి, మిమ్మల్ని ఒప్పించి మిమ్మల్ని నిలబెడతారు. ఎందుకంటే నువ్వు క్షమించలేకపోతే నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను క్షమించడని భయం నీలో ఉంటుంది. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు క్షమించలేకపోతే దేవుడు నీ పాపములు కూడా క్షమించాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయలేవు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అన్నా, మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో అండర్లైన్ చేసుకో, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలి అన్నా నీ విషయంలో కుట్రలు, కుతంత్రాలు, విరోధములు, వ్యతిరేకతలు ఎన్నో ఎన్నెన్నో జరిగి నిన్ను నిందల పాలు, అవమానాల పాలు చేసినా, నిన్ను కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా, నిన్ను చిత్రవద చేసినా, ఆ వ్యక్తుల్ని క్షమించే మనసుని కలిగి ఉన్నట్లయితే దేవునితో అద్భుతమైనటువంటి లింక్ కలిగిన వ్యక్తిగా, సవాసం కలిగిన వ్యక్తిగా, బంధము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థనకు విని జవాబిస్తాడు. దేవునితో అద్భుతమైనటువంటి ఒక సంబంధం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుడి ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రతిదిన బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఒక 2-3 జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునేట్టుగా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతిదిన బిడ్డారా, మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు లోబడి ప్రార్థన చేయడం మొదలు పెడతామో, మనము మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు లోబడి ప్రార్థన చేయడం మొదలు పెడతామో మనలో ఆత్మీయమైన గర్వము చచ్చిపోతుంది. అది పాపాలకు తల్లి. బి కేర్ఫుల్ ప్రియుని బిడ్డారా, ఆత్మీయమైన గర్వము చాలా డేంజర్, చాలా డేంజర్, చాలా డేంజర్. అందుకే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో కలిసి ప్రార్థన చేయడం మొదలు పెడతావో, నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని ప్రభువా అంటూ నీలో నిన్ను దేవునితో అంటుకట్టబడుతూ ఉంటావండి. ఈ ఆత్మీయమైన గర్వము నీలో లేకుండా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధిలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. మర్చిపోద్దు ప్రతిదిన బిడ్డలారా. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. జవాబు దొరకని అనేకమైన ప్రార్థనలకు కారణము ఇదే. అర్థమవుతుంది ప్రతిదిన బిడ్డలారా, జవాబు దొరకని అనేకమైన ప్రార్థనలకు కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మతో కనెక్టివ్ లేకపోవడమే. రెండోది, మనం అనేక మార్లు ఎంతగానో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము, ప్రార్థన అయిపోయిన తర్వాత సమాధానాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణను పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే కనెక్టివ్ కరెక్ట్ లేదు. మన వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో,
దేవునితో కనెక్షన్ కూడా కరెక్ట్గా ఉండదు. అందుకే మనము ఎంత ప్రార్థన చేసినా కూడా నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు. అదే మనములు మనం సరిచేసుకొని ఆయన సన్నిధిలో మోకాలు లేస్తే ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అంతేకాదు మన బలము మన శక్తికి మించిన బలముగా ఉంటుంది. చివరికి కూడా దేవుని కనపరుద్దామా ఈరోజు. మనమల్ని మనం సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నా. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, విజ్ఞాపన చేసే ఆత్మతో ప్రతి బిడ్డను నింపునా తండ్రి. అంతేకాదు పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరి మీద దిగి వాళ్ళగా వాళ్ళు రగిలించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యంగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా ఉన్నట్టుకు వాళ్ళలో నా దేవునికి విరోధమైనటువంటి కార్యములు అవి ఏవి ఉన్నప్పటికీ కూడా నాయన వాటినన్నిటినీ అగ్నితో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నా. క్షమించలేని తనం, ద్వేషం, పగ, కపటము తండ్రి, దుష్ట కార్యములు, చెడు తలంపులు, చెడు కోరికలు, చెడు ఆలోచనలు నా తండ్రి అవి ఎటువంటివైనప్పటికీ కూడా యేసయ్య నీ అమూల్యమైన రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. నీ బిడ్డ మోకాలేసి దేవునితో నాయన వాక్యం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తుండగా తండ్రి వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మతో ముద్రింపబడిన ప్రతి బిడ్డ జీవితంలో బలమైన దేవుని భీకర కార్యములు ప్రతి బిడ్డలు కూడా జరిపించండి. వాక్యం మించినటువంటి ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మ దిగి రావాలయ్యా. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మతో వారు నిన్ను గోజాడుదురుగాక నా తండ్రి. వారి జీవితంలో చూడనివి, వారి జీవితంలో ఊహించనివి, వారి యొక్క జీవితంలో ఇంతవరకు పొందుకోలేని గొప్ప భీకర అద్భుత ఆశ్చర్యమైన కార్యములు నజరేయుడైన యేసు నామములో వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో నుంచి పొందుకుందురుగాక నాయన. బంధకాల నుంచి వినిపించబడుదురుగాక నాయన. దీనస్థితి నుంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుదురుగాక నాయన. అయ్యో వారి అప్పుల కోడ కొట్టివేయబడునుగాక, వ్యాధుల బాధల నుంచి విడుదల కలుగునుగాక నాయన. వరములు పొందుకుందురుగాక నా ప్రభా, దర్శనములు పొందుకుందురుగాక నాన్న. ఇదిగో ఈ వాక్యం వింటూ ప్రార్థన ఏకీభవిస్తుండగా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి దిగివచ్చునుగాక, వారి తప్పిదములను వారిని ఒప్పింపజేయునుగాక నాయన, వాటి నుంచి వారిని పూర్తిగా విడిపింపజేయునుగాక నాయన. వారిని పరిశుద్ధాత్మ దేవుడు అయ్యో వారితో అయ్యో అద్భుతమైన సహవాసము కలిగి వారి పట్ల ఉన్నతమైన దీవెన దేవుడు వారి మీద కుమరించునుగాక నాయన. వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక తండ్రి. వారి కొరకు ముద్రించిన ముద్ర యేసు నామం తండ్రి దేవుని సన్నిధి నుంచి సకల విధములు పొందుకుందురుగాక తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితం దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని అద్భుతములు జరుగునుగాక. ముయ్యబడ్డ గర్భాలు తెరవబడు జరుగుగాక. అంతేకాదు జాబ్స్ లేని బిడలకు యేసు నామంలో అద్భుతమైన జాబ్స్ వారికి కలుగునుగాక. తీర్చబడునుగాక, కొరతను తీర్చబడునుగాక తండ్రి. ఊహకు అందని రీతిలో తండ్రి గిన్నె నిండి పోయే దీవెనలు నీ బిడల మీదకి దిగివచ్చునుగాక. వారి చేతి పనులు, వ్యాపారములు, ఉద్యోగములు, పంట పొలములు యేసు నామములో దీవించబడుగాక నాయన. కోర్టు కేసులో నీ బిడల ఘనవిజయం పొందుకుందురుగాక. నీ బిడలకు విరోధముగా లేచిన అపవాది శక్తి యేసు నామములో పోవునుగాక నాయన. నీ బిడలను పిలుచుకున్నావు, ఎంచుకున్నావు, ఏర్పరచుకున్నావు. లోక సంబంధమైన వాటన్నిటిని నీ బిడలు విడిపించిన ఆయన, వాటిని త్రోసివేసి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన క్రీస్తు బిడలుగా నీ బిడలను స్థాపించి నీ బిడల సాక్ష్యం ద్వారా, నీ బిడల ద్వారా నీవు మాత్రమే మహిమ పొందమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.